డాక్టర్ గారు, నేను ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరిగింది. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ అని ఎక్కువ తింటున్నారు. నేచురోపతి వైపు కూడా చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అవునమ్మా, దీనిలో భాగంగానే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ బాగా ఎక్కువగా తీసుకోవడం అలవాటు పెరిగింది. మరి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అనేవి ఎక్కువ తినకూడదని, బరువు పెరుగుతారని ఒక సందేహము అపోహ అందరిలో ఉంది. ఇది ఎంతవరకు అపోహ అండి? ఈ డ్రై నట్స్ అనేవి ఒబిసిటీ ఎక్కువ ఉన్నవారు, ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారు, కొలెస్ట్రాల్తో బాధపడేవారు అసలు తినకూడదు, లైఫ్లో ముట్టుకోకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. కానీ డాక్టర్ గారు, మనం సైంటిఫిక్గా తీసుకున్నా కూడా వీటిల్లో కొవ్వు శాతం ఎక్కువే ఉంటుంది. మరి అదంతా వెళ్ళి పేరుకుపోయినప్పుడు కొవ్వు ఆటోమేటిక్గా పెరిగి వెయిట్ పెరుగుతారు కదా డాక్టర్ గారు? నేచర్లో అత్యధికమైన కొవ్వు ఉన్న ఆహారాలు అంటే డ్రై నట్సే. దీనికి మించిన అంత కొవ్వు ఎందులో ఉండదు ఇక. ఓకే, కానీ మనకి కొవ్వు ఎక్కువ ఉంది కదా, ఇంకా కొవ్వు తింటే ఇంకెక్కువ అవుతుంది కదా అనిపిస్తుంది. డ్రై నట్స్ మానే అంత చెడ్డవి కాదు, తినదగినంత మంచివి. కాబట్టి హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలన్నా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా రావాలన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, మంచి కండపుష్టి బలం రావాలన్నా డ్రై నట్స్ తినొచ్చు. ఓకే, కానీ తగు మోతాదులో తినాలి. ఓకే, ఈ రెండిట్లో ఏది బాగా తినొచ్చు, ఏది తగ్గించి తినాలనేది అవగాహన మీకు కావాలి. ఈ డ్రై ఫ్రూట్స్ విషయంలో కావలసినవి తినొచ్చు. ఖర్జూరాలు, కిస్మిస్, ఎండు ద్రాక్ష, అంజీర, ఇతర యాప్రికాట్స్ ఇట్లాంటివి బాగా ఆల్ బకరా డ్రైగా ఉండే వెరైటీస్ కానీ, చెర్రీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా కావలసినట్టు తీసుకోవచ్చు. అవి కొద్దిగా ఎక్కువ తినలేము, కొంచెం తినేసరికి న్యాచురల్గా చాలు అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అలాంటి వాటిని సరిపడా తీసుకోండి. బరువు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే మనకు బ్లడ్ ఫార్మేషన్కి, ఇన్స్టెంట్ ఎనర్జీకి, సూక్ష్మ పోషకాలను ఇవ్వడానికి, అతి ఆకలిని తగ్గించడానికి, ఇవి చాలా విధాలుగా మంచి ఫైబర్స్, సాల్యుబుల్ ఫైబర్స్ ఉన్నవి, ఇన్ని లాభాలు కలిగిస్తాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. ఈ డ్రై నట్స్ అనే విషయానికి వస్తే బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు, వాల్నట్స్, అట్లాగే దీంతోపాటు పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పులు ఇలాంటివన్నీ, మరి పీనట్స్, పైన్ నట్స్, దీంతోపాటు బ్రెజిల్ నట్స్ ఇట్లాంటివన్నీ కూడా అందరి ఆరోగ్యానికి మంచిదే. అయితే కొవ్వు ఎక్కువ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు వీటిని బలం కావాలన్నా, కండపుష్టి కావాలన్నా, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ బాగా పెరగాలన్నా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పెరగాలంటే కూడా వీటిని తినొచ్చు, కానీ తక్కువ మోతాదులో తినాలి. ఇవి తినేటప్పుడు కాస్త రైస్ క్వాంటిటీ, ఇతర కార్బోహైడ్రేట్స్, ఇతర పదార్థాలన్నీ తగ్గించేసుకోవాలి. అప్పుడు క్యాలరీస్ బ్యాలెన్స్ అవుతాయి, వెయిట్ పెరగము, వెయిట్ తగ్గుతాము, మంచి ఫుడ్ తిన్నట్టు అవుతుంది, బ్యాడ్ ఫుడ్ కట్ చేసినట్లు అవుతుంది అన్నమాట. ఇలా ప్లాన్ చేసుకుంటే ఎవరికైనా చాలా మంచిది. అయితే డాక్టర్ గారు, డ్రై నట్స్ తింటున్నప్పుడు అందరూ ఒక విషయం చెప్తూ ఉంటారు, వాటిని తొక్క తీసి నానబెట్టుకుని తింటే గనక అవి త్వరగా అరుగుతాయని, లేదంటే కొవ్వు శాతం తగ్గుతుంది అని. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందండి? నానబెట్టుకు తింటాం అనేది డ్రై నట్స్ విషయంలో కంపల్సరీ చేయాలమ్మా. మనలో చాలామందికి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర కూడా డ్రై నట్స్ టేబుల్ మీద పెట్టి ఆఫర్ చేస్తుంటారు. అంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు కనపడితే చాలు, వేసేయటం మనకు అలవాటు. అలా ఎండుగా ఉన్నప్పుడు తినకూడదు, అవి ఆయిలీగా ఉంటాయి. 50-60% ఫ్యాట్ ఇందులో ఉంటుంది. అలా తిన్నప్పుడు హెవీగా అనిపిస్తుంది, త్వరగా డైజెషన్ కావు, సగం లాభం దొడ్లోకే వెళ్ళిపోతుంది అరగకుండా. ఇంకా ఇట్లాంటి వాటిని అంత ఖర్చు పెట్టి తినే వాటిని నానపెట్టాలి. నానపెట్టి తిన్నప్పుడు అంటే 7 గంటల నుంచి 8 గంటలు 9 గంటలు నానపెట్టుకుంటే మంచిదండి. తొక్క తీసేసి తింటే ఒరిజినల్గా వాటి రుచి బాగా తెలుస్తుంది. తొక్క రుచిని కొంత తగ్గిస్తుంది, ఆ వగర కండ్రగా ఉంటుంది కాబట్టి. అంత ఖర్చు పెట్టి కొనుక్కునే వీటిని ఆ కాస్త రుచిని కూడా పోగొట్టుకోవటం ఎందుకండి? మంచిగా ఎంజాయ్ చేయాలంటే తొక్క తీసేసుకోండి. వాటిని అట్లా నానపెట్టి తిన్నప్పుడు నూనె ఫామ్ నుంచి పాల ఫామ్ మారుతుంది. ఎండిన ఈ విత్తనాలు ఏది గ్రైండ్ చేసినా ఆయిల్ వస్తుంది. నానపెట్టిన వాటిని గ్రైండ్ చేయండి, పాలు వస్తాయి. ఎందుకని ఇలా తీసుకోవటం మంచిది. అలాగే డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే అవి మెత్తగానే ఉంటాయి, ఇవి ఫ్రెష్గా తినొచ్చు. నానబెట్టేసరికి చప్పగా అయిపోతాయి నీరు పీల్చుకుని. కాబట్టి అలాంటివి ఫ్రెష్గా తినండి, ఇలాంటివి నానబెట్టి తినండి.
డాక్టర్ గారు, ఈ డ్రై నట్స్ అన్ని కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం మీరు ఇప్పటికీ చెప్పారు అందరికి. కానీ ఈ డ్రై నట్స్ లో ఏ డ్రై నట్స్ తినడం వల్ల ఏ లాభాలు వస్తాయో మన ప్రేక్షకులు చెప్తారా? కొంతమందికి అతి ఆకలిస్తుందండి, వెర్రి ఆకలి, ఎంత తిన్నా ఆకలిస్తూ ఎక్కువ తినేసి లావైపోతారు. ఇలాంటి వాళ్ళకి ఆకలి తగ్గించాలంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ పెట్టకూడదు. ఓకే, కార్బోహైడ్రేట్స్ ఇంకా ఆకలి అయ్యేటట్టు చేసేస్తుంది, త్వరగా అరిగిపోయి. వాల్నట్స్ తింటేటట్టు వాళ్ళకి బరువు తగ్గుతారని సైంటిఫిక్గా స్టడీస్ చాలా ఉన్నాయన్నమాట. ఈ వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటికంటే ఎక్కువ వాల్నట్స్లో ఉంటాయి. అంటే మన బుర్ర ఎట్లా మెదడు ఎట్లా ఉంటుందో సేమ్ వాల్నట్ షేప్ కూడా ఇది. అందుకని బుర్రకు మంచిది, కొవ్వు కరగటానికి మంచిది. ఈ వాల్నట్స్ తింటే 67 ఫ్యాట్ ఉంటుంది పర్సెంట్ సుమారుగా. 687 క్యాలరీలు మేక, కోడె, గొర్రె కంటే 6 times బలం ఎక్కువ. అందుకని ఇందులో ఉన్నంత కొవ్వు వల్ల ఈ కొవ్వు కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇందులో మంచి ఫ్యాట్స్ అన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉంటాయి కాబట్టి ఇవి స్లోగా డైజెషన్ అవుతాయి. స్లోగా ఉన్నప్పుడు ఆకలి త్వరగా అవనేది. ఇందులో ఉన్న ఫ్యాట్స్ కారణంగా తిండి మీద వాంఛన పోగొడతాయి ఇవి. అందుకని ఒకసారి ఇట్లా వాల్నట్స్ తిన్నప్పుడు మరి ఇంకోసారి ఫుడ్ తినాలనే వాంఛ వీళ్ళకి త్వరగా రాదట. అందుకని అస్తమానం తినే బ్యాచ్కి ఈ వాల్నట్స్ ఎక్కువసార్లు తినకుండా ఆపటం వల్ల కూడా వెయిట్ తగ్గుతారు. ఇందులో కూడా కొవ్వును కరిగించే మెకానిజం బాగా ఉంది అనేది ప్రూవ్ అయిందనమాట. ఇక జీడిపప్పులోనండి అందరికి ఇష్టమైంది ఇది. ఇందులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈ మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల ఫ్యాట్ మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అందుకని 5-10 జీడిపప్పులు తినడం తప్పేమీ కాదండి. 25 సన్నగా ఉన్నవారు, గర్భిణీలు, బాలింతలు, ఆటలాడే వాళ్ళు తినవచ్చు, కానీ వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా వాడుకోవచ్చు. దీనితో పాటు అందరికీ బాగా ఇష్టమైన బాదం తీసుకుంటేనండి, ఈ బాదంలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం వల్ల మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ రెగ్యులేట్ చేసుకునే మెకానిజం బాడీలో బాగా యాక్టివ్గా ఉంటుందట. ఈ మెటబాలిజంలో మంచి చేంజెస్ వచ్చి రెగ్యులేషన్ బాగా జరుగుతుంది అన్నమాట. ఇంకొకటి బ్రెజిల్ నట్స్లో నుండి ఎల్ఆర్జినన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడానికి బాగా పనికొస్తున్నది సైంటిస్టులు స్పెషల్గా ప్రూవ్ చేశారనమాట. ఓకే, ఇక పైన్ నట్స్ ఇట్లాంటివి చాలా కాస్ట్ 4,000 దాకా ఉంటాయి, కానీ ఇది అతి ఆకలిని బ్రహ్మాండంగా తగ్గిస్తున్నదని కూడా ప్రూవ్ చేశారు. అంటే ఇట్లాంటి వాటిలో ఉండే లాభాలు ఇట్లా స్పెషల్గా ఉన్నాయి కాబట్టి మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వీటికి వస్తుందనేది అపోహ. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్ లేదా డ్రై నట్స్ తింటే ఎక్కువ లావ్ అవుతామన్నది లేదంటే వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతామన్నది అపోహ మాత్రమే. అవి తినాలన్నా, వాటి నుంచి వచ్చే ఆరోగ్య లాభాలను పొందాలన్నా కూడా ఇతర ఫుడ్స్ని తగ్గించుకుని వీటిని పెంచుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.